ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఋషులందించిన వాక్యాలు మన జీవనానికి ప్రమాణాలుగా ఉపకరిస్తాయి. ఆ వాక్యాలను తెలుసుకుని ఆచరించడం మనందరి కర్తవ్యం. ఈనాటి ఋషివాక్యంలో ఋషులు మనకందించిన చక్కని ఉపదేశాన్ని తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వేదములు, పురాణములు, ఇతిహాసాలు, కావ్యాలు, ఈ నాలుగు కలుపుకుని సనాతన ధర్మంలో ప్రధానమైన గ్రంథరాశి. ఇది కాక మళ్ళీ మంత్రశాస్త్రం, వేదానికి ఉపాంగా లేని జ్యోతిష్శాస్త్రం, యోగశాస్త్రం, ఇవన్నీ ఇన్ని కలిసి సనాతన ధర్మం అనిపించుకుంటుంది. ఇందులో ఏదో ఒక పుస్తకం మాత్రమే తీసుకుని మిగిలిన వాటికి వీటితో సంబంధం లేదని పక్కకు తోసేస్తే ధర్మానికి ప్రమాదం ఏర్పడుతుంది. ఉదాహరణకి వేదం చాలా గొప్పది, అందులో సందేహం లేదు. వేదంలో పరమాత్మ గురించి చెప్పారు. పాండిత్యం కొన్ని విషయాలు ఉన్నంత మాత్రాన తమ చదవని విషయాల గురించి కూడా మాట్లాడడం అనేది సాహసమే. కనుక వేదాల్లో ఇతర దేవతల గురించి చెప్పలేదు, కేవలం పరమాత్మ ఒక్కడే ఆయన గురించే చెప్పారు. అంటే మరి వేదాల్లోనే ఇంద్ర, అగ్ని మొదలైన శబ్దములు ఉన్నాయి, దేవతలు, ఋషులు అనే భాగం కనబడుతూనే ఉన్నది. ఆ మాటకు వస్తే వేదంలో రాముడు గురించి లేదు, కృష్ణుడు గురించి లేదు. ఎందుకంటే రాముడు కృష్ణుడు తర్వాత వచ్చినవారు. రామకృష్ణుల కాలానికే వేదం ఉంది. అందుకు రామకృష్ణులు కాలానికి వేదం ఉంది కనుక వేదమునందు రామకృష్ణుల గురించి ఉండదు. ఆ కారణం చేత రాముడు కృష్ణుడు దేవుడని తర్వాత పుస్తకాలు చూసి అనుకున్నామే కానీ వేదములు ఎందుకు చెప్పలేదు. ఇది వినడానికి సమంజసంగానే కనిపిస్తుంది, కానీ ఇందులో లోపం ఉంది. ఎందుకంటే రామాయణం వేదము యొక్క స్వరూపమే, వేదమే రామాయణంగా వచ్చింది అని పెద్దలందరూ చెప్తారు. అది ప్రసిద్ధి చెందినటువంటి శ్లోకాల్లో మనకి లోకంలో వ్యాప్తిలో ఉంది. ఆ మాట చెప్తూ ఆ వేదము రామాయణం రెండు ఒకటే అనేటువంటి మాటతో వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని ప్రసిద్ధి చెందిన శ్లోకం. ఇది ఆదిశంకరులు రచించారు అంటారు కొంతమంది. వేదవేద్యమైన బ్రహ్మము రాముడిగా అవతరించినప్పుడు వేదమే రామాయణమయ్యింది అని. ఇవి రామాయణం గురించి, వేదం గురించి భక్తిభావం కలిగినటువంటి మహాత్ములు ఎవరు రచించిన రచన అని పక్కకు పెట్టినా, రామాయణంలో వాల్మీకి అనేక చోట్ల ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితం అని ఒక చోట ఉంటాడు, మరొక చోట అద్భుతంగా వివరించబడుతూ ఉంటుంది రామాయణం వేద సమం శ్రాద్ధేషు శ్రావయద్భుతః. ఇది వాల్మీకి రచించాడు. రామాయణం వేదంతో సమానమైనది, ఇది శ్రాద్ధాది కర్మలయం దీన్ని పఠించినట్లయితే సద్గతులు కలుగుతాయి. రామాయణం ఒక మహాపురుషుడి కథ మాత్రమే కాకుండా మహిమాన్విత గ్రంథము అని వాల్మీకి తెలియజేశాడు. ఇక బాలకాండలోనే చతుర్థ సర్గలో ఒక చక్కటి మాట ఉన్నది. వాల్మీకి రామాయణం రచించి కుశల వెలుగిస్తున్నాడు. ఇస్తున్నప్పుడు వేదోపబ్రహ్మణార్థాయ తావగ్రాహయత ప్రభు ఇత్యుక్త శ్లోకస్యాపి అని చెప్తూ వేదము యొక్క ప్రతిపాదితమైన తత్వం ఏమిటి, సత్యమేమిటో తెలపడం కోసం, వేదములో ఉన్న అర్థాన్ని ప్రతిపాదన చేయడం కోసం రామాయణాన్ని రచించి ఆ రామాయణాన్ని కుశల వెలుగు వాల్మీకి ఇచ్చాడు అని వాక్యం వాల్మీకి రాశాడు. దీన్ని బట్టి అర్థం వేదంలో ఏం చెప్పారు రామాయణంలో అదే చెప్తూ ఉన్నారు. ఇంకా గట్టిగా ఆలోచిస్తే వేదం ఒక కాలానికి సంబంధించిన రచన కాదు. ఒక కాలంలో ఆవిష్కరింపబడి ఉండవచ్చుగాక, కానీ అది గతానికి సంబంధించిన చరిత్ర కాదు, అది అనంత కాలానికి సంబంధించిన రచన. అందుకే వేదమును యందు రామచంద్రమూర్తి అనేబడేటువంటి పరమాత్మ యొక్క స్వరూపం అవతరిస్తుంది అని చెప్పబడింది. అందుకే రామాయణంలో అనేక శ్లోకములు యందు వేద మంత్రములు గోచరిస్తుంటాయి. అది చెప్పాలి అంటే వేదం చదివిన వాళ్ళు కావాలి, రామాయణం చదివిన వాళ్ళు కావాలి. ఈ విషయాన్ని చెప్తూ ఒక చోట అంటారు, శ్రీమద్ వాల్మీకి రామాయణ శ్లోకాత్ కృష్ణయజుర్వేదీయ ప్రథమకాండే ప్రశ్నాష్టకం ఉద్ధృత్య అన్నారు. ఇక్కడ భరద్వాజ మహర్షి వాల్మీకి రామాయణ శ్లోకాల నుంచి కృష్ణయజుర్వేదం ప్రథమకాండంలో ఉన్న 8 ప్రశ్నల్ని వెలికి తీశాట. దీన్ని బట్టి రామాయణంలో వేదం ఎలా దాగి ఉందో చూడండి. ఇక్కడ ఆ వేద ప్రతిపాద్యమైన బ్రహ్మమే రాముడు అని రామాయణం చెప్తున్నది. వేదమునందు అనేక మంత్రాల్లో రామతత్వం చెప్పబడింది. ఏ తత్వం చెప్పబడిందో ఆ తత్వము తర్వాత అవతరించి చరిత్రను చూపించింది. కానీ వేదం అధ్యయనం చేసి రామాయణం చూస్తే రామాయణానికి వేదానికి ఏం భేదం కనబడదు. కానీ వేదాన్ని గౌరవించే వారందరూ వేదమునందు చెప్పబడే సత్పదార్థమే రాముడు. అందుకే రామచంద్ర పరబ్రహ్మ అన్నారు. వేదాన్ని ఎంత గౌరవిస్తారో రామాయణాన్ని అంత గౌరవిస్తారు.
అదే కృష్ణుడిని అంత గౌరవిస్తారు. నిగమ కల్పతరోర్ గళితం ఫలమన్నాడు భాగవతకర్త. వేదమనే కల్పవృక్షం నుంచి వచ్చినటువంటి పండే భాగవతం అన్నాడు. దీన్ని బట్టి వేదంలో ఏం చెప్పబడిందో అదే రామాయణ భారత భాగవతాల్లో కూడా చెప్పబడింది. అది వేదం వేరు, రామాయణ భారత భాగవతాలు వేరు అనే అభిప్రాయం హిందువుకు లేదు, రాకూడదు. ఇది తెలుసుకోవాల్సినది. వేదము, పురాణము, ఇతిహాసము ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుబంధం కలిగి ఉన్నవే అని వేదముల్లోనే చెప్పబడుతున్నది. ఇప్పుడు మనం జ్యేష్ఠ మాసంలో ఉన్నాం కనుక ఆ మాస వైశిష్ట్యాన్ని ఈరోజు కొంత తెలుసుకుందాం. జానుభ్యామపి ధావంతం బాహుభ్యామతి సుందరం సకుండలాలకం బాలం గోపాలం చింతయేదుష. అతి పవిత్రమైనటువంటి ఈ జ్యేష్ఠ మాసంలో మనం ఆ మహావిష్ణువుని శ్రీకృష్ణ పరమాత్మగా భావించుకునేటువంటి ప్రయత్నంలో మన ఇంట్లో తారాడేటువంటి ఒక చిన్న శిశువుగా మనం ఆలోచించుకోవాలట. అంటే ఇంకా నడవటం కూడా రానటువంటి శిశువు అన్నమాట. శైశవంలో అప్పుడప్పుడే నడక నేర్చుకునేటువంటి ప్రయత్నంలో బోల్తాపడి మోకాళ్ళ మీద లేచిన తర్వాత శిశువులు ఇంట్లో అటు ఇటు తారాడుతూ మోకాళ్ళ మీద పరుగులు తీసేటువంటి ప్రయత్నం మనకు తెలుసు. కనుక రేపల్లెలో యశోదమ్మ యొక్క పెంపకంలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా అలాగే పరుగులు తీశారు. ఆ తీసినటువంటి పరుగుల్ని మనం ఇక్కడ భావించుకోవాలన్నమాట. జానుభ్యామపి ధావంతం, మోకాళ్ళ మీద పరుగులు తీస్తున్నటువంటి వాడు. బాహుభ్యాం అతిసుందరం, ఆయన చేతులతోటి ముందుకు, ఆ పైన మోకాళ్ళతోటి ఆ నేలను వెనక్కి తన్నుతూ ఆయన ముందుకు పరుగులు తీస్తున్నటువంటి సమయంలో ముందు బాహువులతోటి పరుగులు తీస్తున్నాడట. అలాగే జానువులతోటి అంటే మోకాళ్ళతోటి. అందుకని బాహుభ్యాం చేతులతో అతి సుందరం, చాలా సుందరంగా ఆయన గమనం ఉన్నదన్నమాట. అదేవిధంగా సకుండలాలకం బాలం, ఆ బాలుని యొక్క ఆ వదనం ముఖం ఎంత చక్కగా ఉన్నది అంటే ఒక పక్కన రెండు కుండలాలున్నాయి, అలాగే అలకం అంటే చక్కటి అలకలు అంటే ముంగురులు దిద్దినటువంటి కేశపాశాలు అన్నమాట. ముంగురులు మొహం మీద తారాడుతూ ఉన్నటువంటి సమయంలో చక్కగా ఆయన కుండలాలు కదులుతూ ఉంటే ఆయన గమనంతో పాటు అందమైనటువంటి ఆ కుండలాలతో చక్కటి కేశపాశాలతోటి అందరినీ ఆహ్లాదపరుస్తూ ఇంట్లో అటు ఇటు సంచారం చేస్తున్నటువంటి ఆ గోపాల బాలుని యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని గోపాలం చింతయేదుష, ప్రాతకాలంలో మనం నిద్ర లేవగానే ఉషకాలంలో అన్నమాట, అంటే ఇంకా సూర్యోదయం కూడా కానటువంటి సమయంలో ఈ గోపాల బాలుని మనం మన మనస్సులో అలా భావించుకోవాలి అనేటువంటిది ఈ శ్లోకం చెప్తున్నది. ఎప్పుడైనా సరే మనం ధ్యానానికి కూర్చున్నటువంటి సమయంలో ఒక ధ్యేయ వస్తువు కావాలి, ఎవరిని ధ్యానించుకోవాలి అన్నది. ఆ ఎవరిని ధ్యానించుకోవాలి అన్న చోట కృష్ణ పరమాత్మని అనేటువంటి సమాధానం చెప్పుకుని, ఎలా ధ్యానించుకోవాలి అన్నటువంటి సమయంలో ఇలా ధ్యానించుకోవాలన్నమాట. ఇంత చక్కటి ఆకృతితోటి ఇది మనం ప్రతినిత్యం జ్యేష్ఠ మాసంలో పఠించుకోదగినటువంటి శ్లోకాల్లో ఒకటి. జ్యేష్ఠ మాసంలో ప్రతి తిథిలో ఏదో ఒక విశిష్టత దాగి ఉంది. ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు జూన్ 29వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతువులో జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షంలో ద్వాదశి తిథి, భరణి నక్షత్రం, శనివారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. ద్వాదశి తిథి అనగానే మనకు శ్రీ విష్ణు తిథి అని ప్రసిద్ధి అన్నమాట. శ్రీ విష్ణుతిథి నాడు మనం విష్ణు ప్రియమైనటువంటి తిథి. అదేవిధంగా మనకు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆదికృత యుగంలో ఆవిర్భవించినటువంటి తిథి ద్వాదశి తిథి. కనుక అది ఏ మాసమైనప్పటికీ కూడా ప్రతి మాసం కూడా ద్వాదశి తిథి అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టం. అందుకని ఆ ద్వాదశి తిథిని విష్ణుతిథి అని వ్యవహరిస్తూ ఉంటారు.
కనుక ఈ ద్వాదశి తిథి నాడు శ్రీ మహావిష్ణువుని మనం చక్కగా సమర్చించుకునేటువంటి సందర్భం అన్నమాట. అదేవిధంగా మనం ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని ఆచరించారో మనలో, వారందరూ కూడా ద్వాదశి తిథి నాడు శ్రీకృష్ణ శ్రీ మహావిష్ణు ఉపాసనం చేసుకుని ఆ పైన వెంటనే పారణం చేయాలి. అంటే ఉపవాస పారణ విధి అనేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఆచరించుకోవాలన్నమాట. శ్రీకృష్ణ నివేదితం లేదా శ్రీ విష్ణు నివేదితమైనటువంటి ఆ దివ్య నైవేద్యాన్ని మనం ఆహారంగా భుజించాలన్నమాట. ఇది ఒక విషయం. అలాగే మనకు వారం శనివారం కనుక శని సంబంధమైనటువంటి కవచాలను, శని సంబంధమైనటువంటి స్తోత్రాలను, శని సంబంధమైనటువంటి జపాదులను మనం నిర్వహించుకోవచ్చు ఒక విషయం. అలాగే శనివారం అనేటువంటిది శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు కనుక శ్రీ వెంకటేశ్వర సమారాధనం చేసుకోవచ్చు, శ్రీ వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పఠనం చేసుకోవచ్చు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి పూజాదులన్నింటినీ కూడా మనం నిర్వహించుకోవచ్చు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.